దుబ్బాక ప్రజలు కూడా దీన్ని గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ రోజు దుబ్బాకకు కరీంనగర్ నుంచి ఒక బీజేపీ మహిళా నాయకురాలు వచ్చి బీడీ కార్మికులతో మాట్లాడుతూ ఏం చెప్పారో మీరు చూడండి. మీరు చూసిండ్రు, నేను కరీంనగర్ నుంచి వచ్చిన కార్పొరేటర్ను బీడీల కార్మికులకు ఇచ్చేటువంటి పెన్షన్లో 2000 రూపాయల్లో 1600 రూపాయలు మోడీ గారు ఇస్తున్నారు అని చెప్పి బీడీ కార్మికులకు వాళ్ళు చెప్తున్నారు. ఇది నిజంగా నవ్వాలను ఏడవాలను అర్థం కాని పరిస్థితి. బీడీ కార్మికులకు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం 1600 ఇచ్చేది వాస్తవం అయితే, నరేంద్ర మోడీ గారి సొంత రాష్ట్రం గుజరాత్ కదా, అక్కడ బీడీ కార్మికులకు 1 రూపాయి పెన్షన్ ఇస్తుందా? నరేంద్ర మోడీ గారి రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్ ఎంత ఇస్తున్నారు? 500 రూపాయలు ఇస్తున్నారు. 500 ఆయన సొంత రాష్ట్రానికి 500 ఇచ్చి మన తెలంగాణకు 1600 నరేంద్ర మోడీ ఇస్తారంటే నమ్మాలనా మనం? ఆయన సొంత రాష్ట్రంలో ఇచ్చే వృద్ధాప్య పెన్షన్ 500, అక్కడ బీడీ కార్మికులకు 1 రూపాయి కూడా పెన్షన్ ఇవ్వరు అక్కడ. కానీ ఇక్కడ పోయి బీడీ కార్మికులు వాళ్ళ దగ్గరికి పోయి 1600 నరేంద్ర మోడీ గారు ఇచ్చిండ్రు, సొమ్ము ఒకటిది సోకొక్కడిది, కేసీఆర్ ఇచ్చేది 400 అని ఎంత దారుణాతి దారుణంగా బీజేపీ కార్యకర్తలు ఇవాళ అబద్దాలు ఆడుతున్నారో మీరు చూస్తా ఉన్నారు. నేను ఈ సందర్భంగా బండి సంజయ్ గారికి నేను సవాల్ విసురుతా ఉన్నా. ఇవాళ మీ కార్పొరేటర్ కదా, ఎక్కడైతే కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ గారు ఉన్నారో ఆ కరీంనగర్ నుంచి వచ్చినటువంటి కార్పొరేటర్ గారే బీడీ కార్మికులతో మాట్లాడుతున్న మాటలు ఇప్పుడు మీరు విన్నారు, మీరు చూశారు వీడియో. నేను బండి సంజయ్ గారిని నేను ఈ దుబ్బాక నుంచి ఈరోజు వారికి సవాల్ విసురుతా ఉన్నా. మీరే డేట్ నిర్ణయించండి, ఏ డేట్ చెప్తారో చెప్పండి, ఏ టైం చెప్తారో చెప్పండి, బండి సంజయ్ గారు దుబ్బాక బస్ స్టాండ్ కాడికి పోదాం, దుబ్బాక ప్రజల మధ్య మాట్లాడదాం. 1600 రూపాయలు ఇచ్చేది వాస్తవమైతే నువ్వు తీసుకొని రా వివరాలు. నేను ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా అథారిటీగా చెప్తున్నా, ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక మంత్రిగా కేంద్రం నుంచి 1 రూపాయి వచ్చినా నాకు తెలుస్తుంది, పెట్టేటువంటి ఖర్చులో కూడా ప్రతి పైసా మాకు తెలిసేది జరుగుతుంది. నేను చెప్తున్నా 1600 కాదు కదా, 16 పైసలు కూడా ఇవ్వలే మీరు. బీడీలకు ఇచ్చే పెన్షన్లలో 1 పైసా కూడా లేదు నరేంద్ర మోడీ గారు ఇచ్చే ప్రభుత్వం నుంచి. రండి దుబ్బాక పాత బస్ స్టాండ్ కాడి పోదాం, 1600 ఇచ్చే వివరాలు సాక్ష్యాలు ఆధారాలు ఉంటే నువ్వు తీసుకొని రా, నేను కూడా వస్తా. ఒకవేళ 1600 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది వాస్తవమే అయితే నేను అక్కడే ఆన్ ద స్పాట్ రాష్ట్ర ఆర్థిక మంత్రి పదవికి సిద్దిపేట ఎమ్మెల్యేకి నేను రాజీనామా చేస్తా. ఒకవేళ రుజువు చేయలేకపోతే పాత బస్ స్టాండ్ కాడ ముక్కు నేలకు రాసి కరీంనగర్ ఎంపీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నువ్వు రాజీనామాకు సిద్ధమా అని నేను అడుగుతా ఉన్నా. ఒక హడ్డు అదుపు ఉండాలి, నోటికొచ్చినట్టు మాట్లాడే, ఏది పడితే అదే గోబుల్స్ ప్రచారం చూస్తారా మీరు? ఏమంటుంది కేసీఆర్ కిట్ గురించి కూడా ఆ అమ్మాయి మాట్లాడుతూ ఏమంటుంది, 10000 రూపాయల్లో 2000 రూపాయలే కేసీఆర్ ఇస్తుండు, 8000 నరేంద్ర మోడీ పంపుతుండని చెప్తున్నారు. అసలు అబద్దమాటే అతికెట్టని ఉండాలి. అసలు కేసీఆర్ కిట్ కాస్ట్ 2000 రూపాయలు, కేసీఆర్ కిట్ కాస్ట్ 2000 రూపాయలు, మొత్తం నయా పైసాతో సహా రాష్ట్ర ప్రభుత్వమే భరించి ఇవాళ కేసీఆర్ గారు ఒక మేనమామలాగా పేద ప్రజలు హాస్పిటల్లో కాన్పుకుపోతే వారికి ఇబ్బంది కాకూడదని చెప్పి కేసీఆర్ కిట్ తీసుకొచ్చినారు. నిజంగా 8000 ఇస్తే మీరే పెట్టుకుంటారు కదా, మోడీ కిట్ అనో ఇంకేదో కిట్ అని మీరు పేరు పెట్టుకోపోదురా? మీరు 8000 ఇచ్చినాక ఎందుకు పేరు పెట్టుకోలేదు మీరు? ఒకవేళ మీరు 8000 ఇచ్చేది కరెక్ట్ అయితే గుజరాత్లు ఇస్తుందా కేసీఆర్ కిట్టు, కర్ణాటకలు ఇస్తుందా కేసీఆర్ కిట్టు, తెలంగాణలో ఎందుకున్నది? ఇది రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కా చెల్లెళ్ళు పేద ప్రజల యొక్క కష్టాలను దృష్టిలో పెట్టుకొని ఇవాళ వాళ్ళ కేసీఆర్ కిట్ అనే పథకాన్ని తీసుకొస్తే ఇవాళ ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారు అక్క చెల్లెలు. ఆ విషయం బీజేపీలో కూడా తెలుసు, అందుకే దీంట్లో మాది ఉన్నది మేమే 8000 ఇచ్చినాం అని ప్రజల దృష్టి మరల్చేటువంటి ఒక కుటిల ప్రయత్నం. దివాలాకోరు రాజకీయం, దిగజారుడు రాజకీయం,
753,927 కిట్లు ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. టిఆర్ఎస్ ప్రభుత్వం 753,927 కిట్లు ఇచ్చినాడు.